know, my energy friends. Okay? Mm-hmm. Next time, don't call me mad. పబ్జి గేమ్ ఆడుతూ ఒక యువకుడు పిచ్చివాడిగా మారిపోయాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రెగ్యులర్ గా పబ్జి ఆడుతున్నాడు అతను, అసలు అతను ఎవరు? ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఈ ఉదయం నుంచి కూడా వైరల్ అవుతుంది. పబ్జి గేమ్ ఆడుతూ ఆ వ్యక్తి మతస్థిమితం కోల్పోయినట్లుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇటీవలి కాలంలో పబ్జి గేమ్ కు బానిసలైనటువంటి కొంతమంది యువత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా మన ముందున్నాయి. నేరేడుమెట్లో ఒక యువకుడు పబ్జి గేమ్ ఆడుతూ పబ్జి గేమ్ చెప్పిన విధంగా ఇంట్లో ఉరేసుకుని ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముగించేశాడు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ వీడియో హల్చల్ చేస్తుంది. దీంట్లో ఆ యువకుడిని మనం క్లియర్ గా చూస్తున్నాం, అతను షూట్ చేస్తున్నట్లుగా లేదంటే ఇతరత్ర వ్యవహారాలు చేస్తున్నట్టుగా అందులో కనబడుతుంది. అక్కడ కొంతమంది యువకులు కూడా, నువ్వు ఇక్కడ ఈ బస్సులో ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి అతను అడిగినప్పుడు, నేను పిచ్చోడిని అనుకుంటున్నారా, ఐఎమ్ నాట్ ఎ మ్యాడ్ అంటూ అతను ఇంగ్లీష్ లో మాట్లాడడము, ఇతరత్ర వ్యవహారాలన్నీ కూడా విజువల్ లో క్లియర్ గా కనబడుతున్నాయి. అయితే ఇది పాత బస్తీ ఓల్డ్ సిటీకి చెందినటువంటి వీడియోగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయిందన్నటువంటిది మాత్రం ఇప్పటివరకు మాత్రం స్పష్టంగా తెలియలేదు. కానీ పబ్జి గేమ్ అనేటువంటిది యువతలో ఒక పూర్తి స్థాయిలో వాళ్ళని బానిసలుగా చేస్తుంది. వాళ్ళని పూర్తిగా తనలోకి లాక్కొని ఆ పబ్జి గేమ్ ఆడకపోతే ఏ విధంగా ఉంటుంది అంటే, ఇటీవలి కాలంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు పబ్జి గేమ్ ఆడుతున్నటువంటి విషయాన్ని గమనించి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ లాక్కోవడము, పబ్జి గేమ్స్ ను మొబైల్ ఫోన్ నుంచి డిలీట్ చేయడం ద్వారా ఈ యువకుడు ఆ పబ్జి గేమ్ కు బానిసగా మారి ఈ విధంగా తయారయ్యాడా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద చూసినట్లయితే ఈ వీడియో మాత్రం ఈ ఉదయం నుంచి కూడా హల్చల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడదన్నటువంటి విషయం స్పష్టంగా తెలియనప్పటికీ ఈ వీడియోలో ఉన్నటువంటి ఆనవాళ్లను దాంట్లో ఉన్నటువంటి విజువల్స్ ను పరిశీలించి చూసినట్లయితే మాత్రం పాత బస్తీకి చెందినటువంటి వీడియోగా తెలుస్తుంది. కళ్యాణి, రైట్, థ్యాంక్ యూ సంపత్. రెగ్యులర్ గా పబ్జి గేమ్ ఆడుతున్నారా? పబ్జి ఆడకుండా ఉండలేకపోతున్నారా? అయితే జాగ్రత్త, పబ్జి ఆడితే వచ్చేది వినోదం కాదు, పబ్జికి అడిక్ట్ అయితే పిచ్చోడు కావడం ఖాయం. నమ్మడం లేదా? అయితే ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. క్లాస్ మారతారా జీవితారా పురా. ఇదిగో ఈ యువకుడు పబ్జి ఆడి పిచ్చోడైపోయాడు. పబ్జి లోకంలో మునిగిపోయి గేమ్ ఆడుతున్నట్లు రోడ్లపై తిరుగుతున్నాడు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా తన లోకంలో తానే ఉన్నాడు. ఈ యువకుడు పబ్జి ఆడి పిచ్చోడైపోయాడు. పబ్జి లోకంలో మునిగిపోయి గేమ్ ఆడుతున్నట్లు రోడ్లపై తిరుగుతున్నాడు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా తన లోకంలో తానే ఉన్నాడు. తుపాకీలు లోడ్ చేస్తున్నట్లు, ఫైరింగ్ చేస్తున్నట్లు ఇలా పబ్జికి పిచ్చోడైపోయాడు ఈ యువకుడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న యువకుడు పాత బస్తీకి చెందినట్లుగా చెప్తున్నారు. అయితే పబ్జి గేమ్ ఆడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులను, యువకులను పిచ్చివాళ్లం చేస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. పబ్జి గేమ్ ఆడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో చూపిస్తోంది. ఈ యువకుడిని చూస్తే అదే తెలుస్తోంది. నామకే నామకే
I'm not mad. Don't call me mad again. James Bond is my friend. You know, my energy friend. Okay? Next time, don't call me mad. ಕ್ಲಾಸ್ ಮಾಡ್ತೇಗ ಕ್ಲಾಸ್ ಮಾಡ್ತೇಗ ನೀ ಯಾರಾವ ತುಮಾರ ಜೀವಿತ ಯಾರ ಪುರ ಬರಾಬರ್ ನಿಶಾನ.